హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గులాబీ రంగులో ఉండే మంచినీళ్ళను గురించి తెలుసుకుందాము. భూతల స్వర్గంగా పిలిచే కేరళ సుగంధ ద్రవ్యాలకు ఆయుర్వేద వైద్యానికి పెట్టింది పేరు. అందులో భాగమే ఈ గులాబీ రంగు మంచినీళ్ళు. అక్కడి గ్రామాల్లో ఎవరింటికి వెళ్ళినా, రెస్టారెంట్లను సందర్శించినా ఈ నీళ్లు కనిపిస్తాయి. ఆయుర్వేద స్పాలలోనూ డిటాక్సినేషన్ ఇస్తుంటారు. ఆ వెంటనే ఆరాధిస్తే ఓ చెట్టు కాండాన్ని మరిగించిన నీళ్లు అని చెప్పుకొస్తారు. కేరళలోని గ్రామీణులకు బావినీరే ప్రధాన ఆధారం. అందుకే వ్యాధులు రాకుండా వాటిలో సొంటి, యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, వట్టివేరు, తులసి, గంధం వంటి ఔషధాలను వేసి మరిగిస్తారు. అవన్నీ ఒకెత్తైతే పతిముగం సప్పన్వుడ్ అనే ఓ చెట్టు కాండం వేసి మరిగించిన నీళ్ళొకటి మరోవైపు. అందులో వేసే చెక్క లేదా పొడి శాతం ఇతర ఔషధాలను బట్టి లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులోకి ఉంటుంది నీరు. ఈ నీటిని అక్కడి వాళ్ళు రోజుకు 2 నుంచి 3 లీటర్ల వరకు తాగుతుంటారు. అందుకోసం సిపాల్ఫినియా నప్పన్ అనే చెట్టు కాండాన్ని సన్న ముక్కలుగా లేదా పొట్టులా చేసినవి అమ్ముతారు. 2 లీటర్ల నీటికి 1/2 టీ స్పూన్ పొడి లేదా 2 చిన్న చెక్కల్ని వేసి కొన్ని నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి మూత పెడితే చాలు. ఆ నీళ్లు గులాబీ రంగులోకి మారుతాయి. ఎందుకంటే ఆ కాండంలో బ్రెజిలిన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. అందుకే దీన్ని ఆహార పదార్థాల్లోనూ రంగులోనూ వాడతారు. కేరళలో ఎక్కువగా పెరిగే పతిముగాన్ని ఈస్ట్ ఇండియన్ రోజ్వుడ్ అని పిలుస్తారు. ఈ చెట్టు కాండంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీ ఆక్సిడెంట్లు అనేకం ఉన్నాయి. ప్రోటోసాపోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆల్జిమర్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది, మూర్ఛని రానివ్వదు. ఈ నీళ్లు గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. మరిగించిన కషాయం టీబీ, డయేరియా, డిసెంట్రీ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. దంతక్షయాన్ని కలిగించే స్ట్రెప్టోకాకస్ మ్యూటర్స్ అనే బ్యాక్టీరియాని నివారిస్తుంది. చర్మ కీళ్ళ ఇన్స్ఫెక్షన్లను కారణమైన స్టాఫిలోకాకస్ని నాశనం చేస్తుంది. రోజు ఈ నీళ్లు తాగే వాళ్ళకి పేగు, గొంతు, కొలోరెక్టల్ క్యాన్సర్లు త్వరగా రావని పరిశీలకులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంటు ఆల్సర్లను అడ్డుకుంటాయి. ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడం వల్ల ఆస్తమా వంటి శ్వాస సమస్యలు తగ్గుతాయి. వేసవిలో ఈ నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అయితే వట్టివేరు, నన్నారి, గంధం, పతిముగం ఈ 4 రకాల ఔషధాలని కలిపిన దాహశామని అనే మిశ్రమం మరిగించిన నీళ్లను కేరళీయులు తాగుతుంటారు. ఇతర ఔషధాలు కలపడంతో ఈ నీళ్లు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ మధ్య క్రీడాకారులు, వ్యాయామం చేసేవాళ్ళు తక్షణ శక్తి కోసం కృత్రిమ పేపర్లతో నింపిన గులాబీ రంగు నీళ్లను తాగుతున్నారు. అయితే అవి ఫీడ్బుడ్ ఫ్యాక్టరీ అని వాటితో పోలిస్తే సప్పన్ ఫుడ్ వాటర్ మేలు అంటున్నారు నిపుణులు.